కావలి డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి శనివారం తనిఖీలు చేపట్టారు. ఏడాది కాలంలో జరిగిన నేరాలు, చోరీలు, తదితర కేసుల పురోగతిపై రికార్డుల పరిశీలన చేశారు. నేరాలు, చోరీలు నివారణకు తీసుకుంటున్న చర్యలపై డీఎస్పీ వెంకటరమణ సీఐలు, ఎస్ఐలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. కావలిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు, చోరీలు జరుగుతున్నట్లు గుర్తించమన్నారు. జాతీయ రహదారిపై లారీ ప్రమాదాలు, గ్రామీణ రోడ్డుపై బైక్ యాక్సిడెంట్లు జరుగుతున్నట్లు చెప్పారు. అతివేగంతో లారీ ప్రమాదాలు, హెల్మెట్ లేకుండా బైక్ ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కావలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని మున్సిపాలిటీ అధికారులతో చర్చలు జరిపి నిర్దిష్ట పార్కింగ్ స్థలాలు కేటాయిస్తామన్నారు. గోనె సంచుల్లో పిల్లల్ని ఎత్తుకెళ్లే దొంగల ముఠ ఏదీ లేదని, ఎవరూ పుకార్లు నమ్మవద్దని ఎస్పీ చెప్పారు. అది 2022 కేసు, 22 నవంబర్లో జరిగింది. అరెస్ట్ చేసి పంపించాను. మనం మాక్సిమం కేసెస్ బాగా ఫాస్ట్గా డిస్పోజ్ చేస్తాం సార్. కావాలి మొత్తం 16 చోరీ జరుగుతాయి సార్. ఇంతవరకు ఒక చోరీలో ఒక గ్రామంలో రికవరీ జరగలేదు అనేది ప్రచారం జరుగుతుంది. దానిలో రికవరీ లేదండి. ప్రచారం ఇప్పుడు ఒకటి చెప్పి వినండి, చోరీ జరిగినప్పుడు క్లూస్ కోసం ఉండేదాన్ని కష్టపడతాం. ఇది భారీ చోరీ ఉంది. పోలీసు ఏ కేసుకి ఏం చేయాలనేది ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈ కేసులు ఏం చేయాలంటే దాన్ని చట్ట పరిధిలో అదే చేయగలుగుతారు. మనం ఏంటంటే ఇది కాకుండా మనం ఎక్స్ట్రా ఏంటంటే కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాం పిల్లలకి. బిలో ఏజ్ పిల్లలకి కాలేజెస్కి వెళ్ళినప్పుడు కానీ కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాం. అంతవరకు కానీ మనం వెళ్ళి మీరు ఈ అమ్మాయిని ఎందుకు తిరుగుతున్నారు అన్నారనుకోండి, వాట్ విల్ హ్యాపెన్ సార్? అంటే రీసెంట్ కావాలి సబ్ రీజనల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ జరిగింది. గత సంవత్సరం నుంచి జరిగినటువంటి క్రైమ్, అలాగే ప్యాటర్న్స్, టైం ప్యాటర్న్స్ ఏమేమి జరుగుతున్నాయి, సబ్మిషన్ మొత్తం పైన తీసుకొని చర్యల పైన కొన్ని సలహాలు సూచించడం జరిగింది. ముఖ్యంగా మన కావాలో చూస్తే యాక్సిడెంట్స్ ఒకటి, కొంచెం టౌన్లో కావాలి టౌన్లో ట్రాఫిక్ ప్రాబ్లం ఒకటి, హైవే పైన యాక్సిడెంట్స్, కావాలి టౌన్లో ఇక తర్వాత స్ట్రే దొంగతనాలు అక్కడ కూడా దొంగతనం. వీటిపైన వీట్ సిస్టమ్ కూడా మనం పెంచడం జరుగుతూ ఉంది. యాక్సిడెంట్స్ పైన కూడా మనం ఏమేమి చర్యలు తీసుకోవాలా, ఎన్హెచ్ఓ వాళ్ళతో ఏం చర్యలు తీసుకోవాలా, బీట్ సిస్టమ్ కూడా పెంచుతున్నాం ఈ రోజు నుంచి. నెక్స్ట్ 2 డేస్లో బీట్ సిస్టమ్ బోత్ హైవే పైన ఎప్పుడు అటెని గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక ఎస్ఐ కానీ ఒక సిఏ కానీ హైవే పైన ప్రికాషన్స్. ఇది ఇన్ అడిషన్ టు ఉన్న హైవే పెట్రోల్స్ పైన ఉన్న పెట్రోల్స్ కాకుండా ఇది కూడా తీసుకుంటున్నాం. మనం చూస్తే ప్యాటర్న్స్ ఏం జరుగుతుందంటే ఎక్కువ లారీలు రాత్రి కూడా ఒక యాక్సిడెంట్ అయింది. లారీల పైన మనం ఈ హ్యాండ్ వాష్ ఫేస్ వాష్ ఒకటి, హెచ్ఏ వెహికల్స్ రోడ్ స్పీడింగ్ ఉండొచ్చు, వీటిపైన మనం గెట్ టేకింగ్ ప్రికాషన్స్. ఇది కాకుండా మనకి పల్లెటూరులో ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ అయితే యాక్సిడెంట్స్ పల్లెటూరులో మనకి బైక్స్ పైన ఎవరు హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తున్నారు, దానిపైన మనం అవగాహన కల్పిస్తున్నాం. ఒక 20-30 డేస్ నుంచి అవగాహన కల్పిస్తున్నాం బైక్స్ హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలని. దానిపైన ఇంక మనం ఎన్ఫోర్స్మెంట్కి వెళ్తాం, అంటే హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్కి వెళ్తాము. రెండవది డ్రంకన్ డ్రైవ్, మొత్తం డిస్ట్రిక్ట్లో అయితే నెలకి 2,500 డ్రంకన్ డ్రైవ్ కేసులు వేస్తున్నారు. దాంట్లో భాగంగా కావాలి కూడా అదే చేస్తున్నాం. మూడోది మనకి ఇప్పుడు కావాలి ఊర్లో ఏదైతే ట్రాఫిక్ ప్రాబ్లం ఉందో ఒక పార్కింగ్, డెసిగ్నేటెడ్ పార్కింగ్, ఎక్కడంటే అక్కడ పార్క్ చేయకుండా వెహికల్స్ డెసిగ్నేటెడ్ పార్కింగ్ మున్సిపల్ కమిషన్తో గారితో కూర్చొని డివైజ్ ద ప్లాన్ అండ్ ఎంత ఎత్తుంటుంది, ఎంత బరువు ఉంటుంది, గోతం వేసుకుని తీసుకెళ్తారు, పుక్కారు ఎవరు పుట్టిస్తున్నారు, దానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు, 14 ఏళ్ళ అమ్మాయిని గోతంలో తీసుకెళ్ళగలుగుతారా, మీరే అంటున్నారు పుకారని. పుకార్ని పుకార్ ఎట్లా ప్రచారం చేస్తారనే దానిపైన చర్యలు తీసుకోలేము, తీసుకోమంటారా చెప్పండి. పుకారని మీరే అంటున్నారు, 14 ఏళ్ళ అమ్మాయిని గోతంలో తీసుకెళ్ళగలుగుతారా, మిగతా అంతా వదిలేస్తాం పక్కనకి, యాక్షన్ తీసుకోవాలి సార్. 14 ఏళ్ళ వయసు ఉన్న అమ్మాయిని ఎవరైనా గోతంలో వెళ్ళి తీసుకెళ్ళగలుగుతారా? తీసుకెళ్ళారు. సింపుల్, మీరే చెప్తున్నారు పుకార్ని. నిన్నటి నుంచి డిఎస్పీగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఇది ఇది కాదు, ఇది పరిస్థితి, అమ్మాయి బంధువుల ఇంటికి వెళ్ళింది, వాళ్ళ పేరెంట్స్ భయపడి చెప్పలేదు అని చెప్పి మేమే చెప్తున్నాం. స్టిల్ వాట్ వీ వాంట్ టు సే ఇస్ పుకార్ని నమ్మద్దండి. అట్లా గోతాలకి తిరిగే వాళ్ళు ఇంతవరకు కేసు రిజిస్టర్ కాలేదు, ఇంతవరకు మనకు ఐడెంటిఫై కాలేదు. ఎవరైనా అట్లా భయపడి పుకార్ని మాత్రం స్ప్రెడ్ చేయద్దని అడిగినట్టు. నిన్న కూడా పెద్ద ఫోన్లో ఇద్దరిని పట్టుకున్నారు, ఒకరిని చంపేశారు పాపని అని చెప్పి కూడా అది కూడా పెద్ద వైరల్ అయిపోతుంది సార్. ఇప్పుడు నిజం చెప్పలేసుకునే లోపల అబద్ధము ఊరంతా గుర్తించేస్తుంది. మీరు మీ కోఆపరేషన్ కూడా దానికోసం అడుగుతున్నాను ఏంటంటే పుకార్ను స్ప్రెడ్ చేయకండి.
మా దగ్గర నుంచి ఒక వివరణ తీసుకురండి, నిజంగా జరుగుతుందా ఏమన్నా జరుగుతుందా వివరణ తీసుకుని ఇంక్వైరీ సరే. విఆర్ టేకింగ్ యాక్షన్ ఆన్ దట్. దగ్గర దగ్గర సుమారుగా ఈ గత నెల నుంచి అంటే పోయిన నెల అవగాహన ఈ పోలీస్ అనేది ప్రజలు ఇబ్బంది పెట్టడానికి ఉండదు, ముందు అవగాహన కల్పించారు. ఎందుకంటే మనం తెలుసు చాలామంది అవగాహన లేక చెప్పుకోవచ్చు ఉంటుంది, మనం అవగాహన సదస్సులు అనేవి చాలా పెట్టాం, కావలో కూడా పెట్టారు, మీన్ ఉదయగిరిలో పెట్టారు, నా తల్లికి అన్ని చోట్ల పెట్టాం. ఏంటంటే ఇంతమంది వెళ్ళకూడదు అనేది మనం అవగాహన కల్పిస్తాం, దాని పరిమితి మించి ఇప్పుడైతే వేరే పుట్టింగ్ కేసెస్ కేసు రిజిస్టర్ చేస్తున్నాం, ఆటో సీజ్ చేసి కోర్టుకు పెడతాం. మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే తక్కువ 20 మంది ఎక్కితే తలా 5 రూపాయలు ఇవ్వచ్చు అనే దానివల్ల 20 మంది ఎక్కి హైవే పైకి వెళ్ళి యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి వీఆర్ నాట్ టేకింగ్. 10 రూపాయలు ఇచ్చి 5 మంది ఎక్కచ్చు కదా అందరూ. సో దీనిపైన మనం అవగాహన ప్రజలకు కల్పిస్తున్నాం, ఆటో కూడా కల్పిస్తున్నాం, ఆటో ఓనర్స్ కూడా. విల్ టేక్ యాక్షన్ అండ్ ఓవర్లోడింగ్ ఆఫ్ ఆటోస్. ట్రాఫిక్ అనేది విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. మున్సిపల్ అండ్ పోలీస్ కంబైన్గా చేయాల్సిన పరిస్థితి ఉన్నది. వీళ్ళ ముఖ్యంగా పార్కింగ్ ఒకటి, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర బస్ తిరిగే దగ్గర విల్ టేక్ యాక్షన్. పేదల సేవే జీఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జీఎస్ఆర్ ఫౌండేషన్. మీ జీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమడుగుల స్టీఫెన్ రాజ్.